టీడీపీ నేతలు నిందలు వేయడం తగదని హెచ్చరించారు. నాకు బలహీన వర్గాల ప్రజానీకానికి సేవ చేసేటువంటి ఒక మహద్భాగ్యాన్ని ఇచ్చారు. ఈ సందర్భంలో 2006 సంవత్సరంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా తూర్పు గోదావరి జిల్లాకి, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు పదవులు ఏకకాలంలో చేసేటువంటి ఒక చరిత్ర మిగిల్చినటువంటి మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి వర్ధంతి సందర్భంగా రేపు వారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు నివాళులర్పించే సమయంలో వారితో పాటు పాల్పంచుకోవాలని వారి ఈ కడప జిల్లాకు విచ్చేయడం జరిగింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాలకు ఒక స్వర్ణయుగం ప్రారంభమైంది. ఏ మహిళ కూడా తన కలలో కూడా ఊహించినటువంటి రీతిలో చేయూత బలహీన వర్గాల కుటుంబాల్లో పుట్టి నిత్యము కష్టమే ఎరిగి సుఖమనేది తెలియకుండా తన చేతులు బలహీన పడుతున్న సమయంలో ప్లాన్ని చేకూర్చేటువంటి నాయకుడిగా చేయూత అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి పొరపాటును అందించినటువంటి జగనన్న ఇవాళ బీసీలకు ఆరాధ్య దైవమయ్యాడు. అలాగే విద్యాపరంగా బలహీన వర్గాల్లో ధనరహితంగా ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నత విద్యలు అభ్యసించడానికి అర్రులు చాసేటువంటి సమయం నుంచి అమ్మఒడి నుంచి విద్యాదీవెన వరకు అనేక సంక్షేమాలను అందించి బలహీన వర్గాల కుటుంబాల్లో ఒక బంధువైనాడు జగన్మోహన్ రెడ్డి గారు. వారి ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో బలహీనుడు ఉండటానికి